ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశ్ని వీక్షకులు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వవత నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ జనవరి పదిహేడో తారీఖున శని రాశి మారణం మూలంగా మీకు ఏలినాడు శని ప్రారంభం అవుతుంది ఈ నడిచిన ప్రభావం మీ మీద ఎలాగుంటుంది ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు ఏం చేసుకుని వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే ఈ జనవరి ఇరవై రెండో తారీఖు గుప్త నవరాత్రులు మాతంగి నవరాత్రులు ఉన్నాయి రాజశ్యాముల వారి ఆరాధన చేసుకోవాలి ఆ వీడియోలని అప్లోడ్ చేస్తాను చూడండి మీకు అతి అవసరమైనది లఘుశ్యామల మంత్ర సాధన తప్పనిసరిగా మీరు చేసుకోవాలి ఆ విధానం అప్లోడ్ చేస్తాను ఈ గుప్త నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వరపేటలో దేవప్రశ్ని కార్యాలయంలో రాజశ్యామల అమ్మవారి ఆరాధన యంత్రార్చనలు మంత్రజపాలు హోమాలు సామూహికంగా అందరి కోతరామలతో చేస్తాము ఆ వీడియోని మీకు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడుస్తాను సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడుతూ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ చేసుకున్నా డెత్ ఇంకా ఆర్డర్ చేస్తాను క్వీన్ ఆఫ్ కప్స్ ప్రతి మనిషి జీవితంలో ఏదో చేయాలి ఏదో సాధించాలి తాపత్రయం ఉంటుంది మీకు కూడా ఉంటుంది అయితే ఒకేసారి ఒక నాలుగైదు పనులు చేయాలనుకోవడము ఎక్కడ ఏ పని ప్రారంభం చేయాలో తెలియకపోవడము ఏ పని చేస్తే ఎక్కడి నుంచి ఎలాగ అవుట్పుట్ వస్తుంది ఏ రకమైన మనకి ఆదాయ మార్గాలు కానీ వృద్ధి కానీ కలుగుతుంది ఏం చేయాలి కొంత కన్ఫ్యూజన్ ఎప్పటి ఎదురుచూపులు ఆ ఎక్కడ ఎదురుచూపుకి ఎప్పుడు ఎండ పడుతుందో తెలియని స్థితి ఆలోచన ఆలోచన ఎక్కడ ఆపాలి ఏం చేయాలి వంద రకాల ఆలోచనలు ఉంటాయి వంద ఆలోచనలు లాభం ఇచ్చేవే కానీ దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి అర్థం కానీ అయోమయం ఏదో ఒకటి చేయాలి చేయకపోతే మనకి జీవితం లేదు ఈ విషయం మీకు కొంత అయోమయం గురవుతూ ఉంటారు సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఏం ముగించాలి ఏం చేస్తే ఎంత వస్తుంది కంపారిజన్ చేసుకుంటాడు ఆ మిట్ మీ టైం తప్ప ఏది చేయరు అందువల్ల అయోమయానికి బయటపడాలి ఏదో ఒకటి చేయండి మీరు వ్యాపారం చేయాలనుకున్నారు ఏ వ్యాపారం చేయాలనుకున్నారు ఫుడ్ ఇండస్ట్రీయా లేకపోతే ఇంకా ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటే హోటల్ పెట్టాలనుకున్నారా లేదా మీకు క్లౌడ్ కిచెన్ పెట్టాలనుకున్నారా క్లౌడ్ కిచెన్ అది వేజా నాన్ వేజా ఇలాగ రకరకాల ఆలోచనలు ఏదో ఒకటి స్టార్ట్ చేయండి ఫస్ట్ జీవితంలో మార్పు కోసం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం అనేది ప్రారంభమే మీకు ముఖ్యమైన ఇబ్బంది ప్రయత్నం చేయండి ఏదో ఒకటి చేస్తే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీకు అనుకున్న దాంట్లో రావాల్సిన దాంట్లో సిక్స్టీ పర్సెంటే ప్రాఫిట్ వస్తుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హీరో ఫ్యాండ్ గౌరవప్రదంగా గడిచింది చిక్కులు సమస్యలు బాగానే ఉంది ప్రజెంట్ కింగ్ ఆఫ్ కప్స్ మీరు కష్టం తెచ్చుకుంటే తప్ప కష్టం మీకేమీ రాదు మీరు చెప్పాను కదా ఏదో చేయాలనుకుని ఏది చేయకుండా ఐడియాగా కూర్చుంటే మీకు ఐడియాలుగానే ఉంటారు ఏదో ఏదోటి చేయాలి కర్మ చేయకపోతే ఫలితం రాదు కదా మంచో చెడు చేయాలి మంచి జరిగిందా సంతోషం చెడు జరిగిందా ఏం చేయకూడదు మీకు అర్థం అవుతుంది చేసిన వాళ్ళు పొరపాట్లు మీరు తెలుసుకుంటారు అందులో ప్రారంభం చేసి మూమెంట్ తీసుకోండి బాగానే ఉంటుంది ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ కప్స్ వాస్తవంలో జీవించాలి మీరు ఇలా ఉండాలి మీకు చెప్పాను కదా టూ మెనీ ఆప్షన్స్ మీకు ఉండి వంద రకాల ఆలోచనలు ఏ చేయాలో తెలియక ఒకటి ప్రారంభం చేసాక ఇది కాకుండా అది చేసి ఉంటే బాగుండేదే అది కాకుండా ఇది చేసి బాగుండేదే అని చెప్పి ఆలోచనలో తగ్గకుండా వచ్చే అవకాశాలు విడిచిపెట్టుకుని కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఉన్నదాంతో కొంత తృప్తిపడే ప్రయత్నం చేస్తారు అది కూడా మంచిదే జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఒకటి రెండు సార్లు పదిసార్లు ఆలోచించుకొని చేయాలి సలహాలు తీసుకోండి తీసుకుని జాగ్రత్తగా వ్యవహరించడం తొందర పడకండి దేనికి కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు మీకు అందరూ కావాలి ఈ రకమైన ఇబ్బంది మీ సమయం మీద ఎదుర్కొంటారు సమాజాన్నించి కానీ కుటుంబాన్ని కానీ ఎవరి పర్సనల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది మీ ఎజెండాలో అందరూ ఉంటారు కానీ ఎవరి లోకల్లో వాళ్ళు ఉంటారు అందువల్ల ప్రపంచంలో డబ్బే ఎక్కువ తప్ప పర్సనల్ రిలేషన్స్కి ఎమోషన్స్కి చోటు లేదని వాస్తవం మీరు తెలుసుకుంటారు ఆ రకం మీకు ఈ పదిహేను రోజులు కాలం సాగుతుంది ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది వీలు ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంది ఉద్యోగస్తులు పెద్దగా చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగం ప్రశాంతం కాలం గడుస్తుంది మంచి మార్పులే వస్తాయి కూల్గా ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ పెండికల్స్ ఉద్యోగం లేని వాడి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి ఏళ్ళు నడిచిన ప్రారంభమైన తర్వాత కొంచెం అవకాశాలు దొరికితే పదిహేడో తారీఖు తర్వాత ఈ లోపల మీకు ఏదైనా ఇంటర్వ్యూస్ ఇవ్వకుంటే మీరు డెసిషన్ తీసుకుని తీసుకోండి ఇక్కడ మీ ఫస్ట్ కార్డులో మనకు వచ్చి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పాను కదా సపోజ్ మీకు మూడు ఆఫర్లు వచ్చే జాబ్ ఆఫర్లు వాటిలో ఏది తీసుకోవాలి మీరు అలా డిలే డిలే మూడు పోతాయి నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి మీరు ఓకే చెప్పేసేయండి నిర్ణయాలు తీసుకోండి తొందరగా వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ పార్ట్నర్షిప్ వ్యాపారం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి కొత్త వ్యాపారం ప్రారంభించే జాగ్రత్తగా చూసుకోండి కొత్త యాక్టివిటీ ఏదైనా చేయాలి అనుకుంటే దాంట్లో లోడ్పాట్లేదు జాగ్రత్తగా గమనించుకుని చూసుకోండి బాగానే ఉంటుంది సపోర్ట్ దొరుకుతుంది ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ కంటే కూడా పేరు ఎక్కువ వస్తుంది మీరు చేసే వ్యాపారాలు మంచి పేరు వస్తుంది తప్ప ఆర్థికమైన పుష్టి కలగదు పెద్దగా ఫైనాన్షియల్గా మీకు ఎలా ఉండబోతోంది ఆర్థిక విషయాల్లో టెన్ ఆఫ్ పెంటికల్స్ పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు మీకు సరిపడే డబ్బు దొరుకుతూ ఉంటుంది చాలా లాంగ్ పెండింగ్ ఉన్న డబ్బులు ఏమి వస్తూ ఉంటాయి విక్రయాల మూలం కానీ పూర్వీకు ఆస్ట్ పాసాల మూలం కానీ వచ్చే అవకాశాలు ఏవి డబ్బు ఏదైతే ఉంటుందో అవన్నీ మీరు పొందుతారు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సూచన ప్రత్యేకంగా ఏం లేదు ఏది ఒత్తిడి మీరు పెంచుకోకుండా మీరు పెళ్ళి అయితే మీ శ్రీవారితోనూ పెళ్ళి కాకపోతే అమ్మా ఉండి మనసులో ఉండి ఒత్తిడిని బాధని షేర్ చేసుకోండి వాళ్ళ సలహాలు తీసుకోండి ఇంట్లో చెప్పకుండా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరిని గోల్డ్ అప్పు తాకట్టు పెట్టడానికి ఇచ్చాను ఇలా చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అలా ఇవ్వద్దు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవద్దు మీ పక్క వాళ్ళు ఎవరికైనా చెప్పి మీ శ్రీవారి చెప్తారా మీ పిల్లలే చెప్తారా మీ అమ్మగారు నాన్నగారు చెప్తారా మీరు చూసుకుని ఓ సపోర్ట్ సలహా తీసుకుని చేయండి నక్షత్రాల వారిగా చూసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది హై ప్రిస్టర్స్ చెప్తాను ఉత్తరాభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ఈ నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఈ స్తబ్దం పురోభద్ర పూర్వభద్రవాళి కనబడుతుంది డెసిషన్స్ తీసుకోరు తొందరగా ఏది తెమలదు బద్ధకంగా ఉంటుంది భయం ఏమవుతుందో భయం ఆందోళన మానసిక ఒత్తిడి పెంచుకుని ఏం చేయాలో అర్థంగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏదో ఒకటి చేయండి మూమెంట్ తీసుకోండి మనసులో మాట బయటికి చెప్పండి యాక్టివ్ లైఫ్లోకి రండి ఉత్తర భద్రవాడికి బాగుంటుంది తీర్థయాత్రలు కుటుంబంలో బంధుమిత్రులు రాకపోకలు ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది ప్రశాంతంగా కాలం గడుస్తుంది జాయ్ఫుల్గా కాలం గడుస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు చాలా 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 బాగుంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి ఆర్థికమైన పుష్టి కనబడుతుంది కొంత ఆర్థికమైన చిన్న చిన్న అమౌంట్స్ వస్తాయి మీకు పూర్వీకులు ఆస్తి పాస్లు రావడం చెప్పి అనుకున్నాం కదా అవన్నీ ఉత్తరాభారత రేవతి వాళ్ళకి కనబడుతుంది ఆర్థికమైన లాభాలు కనబడుతున్నాయి మీకు వృద్ధి కనబడుతుంది అకస్మాత్తుగా రావాల్సిన డబ్బు అంతా ఒకేసారి వస్తుంది బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మార్గాలు డబ్బులు మొదలవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు పరిస్థితుల్లో మార్పులు ఇవన్నీ కూడా ఉత్తరాభద్ర దేవత వాళ్ళకి మంచి మార్పులు ఈ పదిహేను రోజులు కనబడుతున్నాయి పరిహార రోజున చేసుకోవాలి పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం ది వరల్డ్ వీరభద్రుడిని ఆరాధన చేయండి వీరభద్రుడు ప్రతి దేవాలయంలో శివాలయాలు వీరభద్రుడు ఉంటాడు దేవాలయాలు ఉంటాడు వీరభద్రుడు ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకురు స్పహ ఈ మంత్రం ఉపదేశం ఉండాలి ఓం నమో భగవతే వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకురు స్పహ ఉపదేశం అక్కర్లేదు మీరు చేసుకోవచ్చు ఓం నమో భగవతే వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకురు స్పహ చేసుకోండి ఉత్తర పాత్రం వల్ల ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ మీరేం అక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి ప్రత్యేక ప్రత్యేక పరిహారం ఉండేది చెయ్యక్కర్లేదు మీరు చెయ్యాలి ప్రత్యేకంగా అనుకుంటే భేతాళను ఆరాధన చేయండి ఓం తురుతురు భేతాళాయ స్పహ ఒక అగ్రితో గుమ్మంలో పెట్టి జపం చేయండి మీ పని పూర్తవుతాయి రేవతి వాళ్ళు ఏం చేయాలి టెంపరెన్స్ ఇంకొక సెవెన్ ఆఫ్ సోట్స్ మీ ఇంటికి దిగ్బంధనం చేసుకోండి మీకు ఏం నడిచిన ప్రభావం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే మీకు కొన్ని ప్రత్యేక విషయాలు మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే అష్టదిగ్బంధనం చేసుకోండి సుదర్శన దిగ్గంధం కానీ భైరవ దిగ్బంధనం కానీ దిగ్బంధనం చేసుకోండి ఇంటికి కట్ చేసుకోవడం మనం కరెక్ట్గా చెప్పాలంటే అష్టదిగ్బంధం చేసుకోండి బాగుంటుంది ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు మొత్తం పర్వాలేదు శుభా సుభిశ్రమంగా ఉంది జాగ్రత్తలు తీసుకోండి శుభం పోయా